You have a very light question. మీరు ముందుకన్నా ఇప్పుడు స్లిమ్ గా ఫిట్ గా ఉన్నారు. సో వాట్ ఈస్ ద రీజన్ అండ్ ఫర్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్? యా, ఈ ట్రాన్స్ఫర్మేషన్ గల కారణాలు ఏంటి? బ్రహ్మని. వావ్. కోవిడ్ అప్పుడు దొరికిపోయా 2 సంవత్సరాలు ఇంట్లో. గతంలో హాయిగా తప్పించుకుని తిరిగేసి ఏదంటే తినేవాడిని. ఈ 2 సంవత్సరాలు కోవిడ్ దెబ్బకి పొద్దున లేపి పరిగెత్తిచ్చి నా డైట్ మొత్తం కంట్రోల్ చేసింది బ్రహ్మని. ఇంకా అది అలవాటు అయిపోయి విపరీతమైన సెల్ఫ్ డిసిప్లిన్ నాలో వచ్చింది. కానీ ఇప్పుడు కూడా పాదయాత్రలు అప్పుడప్పుడు చీటింగ్ చేస్తా. బ్రహ్మని మంచి సిస్టమ్ పెట్టింది, నేనేం తిన్నా తెలిసిపోతుంది. డైరెక్ట్ గా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టి ఈరోజు బాగానే తినాలి, రేపు తినద్దు, నువ్వు చాలా నడవాలి అని చెప్తుంది. సో సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ ఈజ్ బ్రహ్మని. వన్ మోర్ వెరీ సీరియస్ క్వశ్చన్. మీ తాతగారు నందమూరి తారక రామారావు గారు ఒక పెద్ద లెజెండ్. మీ నాన్నగారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీకు ఏదైనా ఇప్పుడు ఆ ప్రెషర్ ఉందా? ఆ ఫ్యామిలీ నుంచి రావడం వల్ల ఏదైనా ప్రెషర్ ఉందా? ప్రెషర్ కన్నా బాధ్యత ఉంది. ఇంట్లో జనరల్ గా మేము ఎప్పుడు కూర్చుని మాట్లాడినా ప్రజల సమస్యల గురించి, యువతకి ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని ఎప్పుడు చర్చిస్తాం. దానివల్ల నాలో బాధ్యత పెరిగింది. సమాజం పట్ల, సమాజంలో తీసుకురావాల్సిన మార్పు, అవన్నీ నేను నిరంతరం ఆలోచించి ఎట్లా గతంలో చెప్పినట్లు ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ 1గా చేయాలన్న ఆలోచన నాలో మిగిలిపోయింది. సో ప్రెషర్ కన్నా నాలో ఉంది, నాలో పెరిగింది బాధ్యత. ఇక్కడ జ్యోతిక ఇప్పుడు స్కాలర్షిప్స్ సరిగా రావట్లేదు. అమ్మా, నేను పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది విద్యార్థులు నన్ను కలిశారు. వాళ్ళందరూ నన్ను కలిసి ఈ విద్యా దీవెన, వసతి దీవెన కింద నా మాత్రంగా 10,000 రూపాయలు ఇస్తున్నారు, కానీ మా ఫీ 32,000 రూపాయలు, 35,000 రూపాయలు. ఎవరిస్తారన్నా 22,000 నన్ను అడిగారు. వాళ్ళకి చెప్పిన విద్యా దీవెన, వసతి దీవెన మించిన దరిద్రపు ప్రోగ్రాం లేదు. గతంలో మీరు హాయిగా వెళ్ళి కాలేజీలో చదివేవారు, మీకు స్కూల్ ఫీ కాలేజ్ రీఎంబర్స్మెంట్కి ఎలాంటి సంబంధం ఉండేది కాదు, అది ప్రభుత్వం యజమాని మధ్యలో ఉండే ఇష్యూ. సో మీకు ఫీ ఇష్యూ ఉండేది కాదు, మార్క్ లిస్ట్ ఇష్యూ ఉండేది కాదు, అంతెందుకు ఎగ్జామ్ రాసేదానికి కావాల్సిన ఏమంటారు మన హాల్ టికెట్ అవసరం కూడా ఉండేది కాదు. కానీ ఈరోజు కేవలం 10,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టాలా? మళ్ళీ మీరు 3 సంవత్సరాలు కష్టపడి చదివి, 4 ఇంజనీరింగ్ అయితే 4 సంవత్సరాలు కష్టపడి చదివి మార్క్ లిస్ట్ వచ్చే టైంకి మొత్తం బకాయిలు కట్టమంటున్నారు. ఒక్కొక్కరికి లక్షల్లో డబ్బులు అడుగుతున్నారు. గతంలో ఎప్పుడు ఇది జరగల. అందుకే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పాత విధానమే మళ్ళీ మేము తీసుకొస్తాము.